హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరెంజ్ బ్లాక్స్ 2017. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. నేనైతే రాఖీ కట్టడానికి వెళ్తున్నాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి, మాడపరచు వాళ్ళ ఇంటికి. సో జర్నీ స్టార్ట్ అయిందండి మాదైతే. సో రాఖీ పండుగ కోసం నేనైతే ఆఫ్టర్నూన్ లడ్డు ప్రిపేర్ చేశానండి, స్వీట్స్ చూడండి. మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టాను, అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. తిను మా అన్నయ్య, మా వదిన, నేను, మా అన్నయ్య. వీడియో లేదు కాబట్టి ఫోటోలు పోస్ట్ చేశాను, రాఖీ కట్టేశాను వాళ్ళకి. నెక్స్ట్ మాడపరచు వాళ్ళ ఇంటికి వచ్చాము చూడండి. అప్పుడు నైట్ 10 అయిపోయింది, 10:30 అవుతుంది. ఈసారి అసలు నైట్ టైం సెలబ్రేషన్స్. తిను మత్తమ్మ బ్లూ కలర్ శారీ, మాడపరచు, మా బావగారు, మా హస్బెండ్, మా పిల్లలు, వీళ్ళైతే మీకు తెలుసు కదండి, మా బావ వాళ్ళ పాప, ఈ మల్లుడు వైట్ షర్ట్. సో అందరం అలా కూర్చున్నాము. మాడపరిచి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది రాఖీ కట్టడం. ఇతను మా మావయ్య, ఇతను అండి మా బావ, మా పెద్ద బావ అన్నమాట. మా పెద్ద బావ తర్వాత నెక్స్ట్ ఇంకొక బావ ఉంటారు, అతను రాలేదు. మా హస్బెండ్కి అయితే కడుతున్నారు రాఖీ. ఏమైతే మా బావ వాళ్ళ పాప, మా అమ్మాయి, మా వాడు అలిగాడు ఫస్ట్ నాకు కట్టకుండా అందరికి కడుతున్నాం అని చెప్పేసి. చూడండి ఎలా మొహం పెట్టి కూర్చున్నాడు వాడిని, ఎంత బతిమలాడితే అప్పుడు వచ్చాడు. వాళ్ళ అత్తయ్య ఫస్ట్ వాడికి కట్టలేదని చెప్పేసి వాడి కోపం చూడండి. అది ఎలా అలిగి కూర్చున్నాడు అక్కడ వెళ్ళి వాషింగ్ మిషన్ దగ్గర. వాడిని బతిమలాడి రాఖీ కట్టింది వాళ్ళ అత్తమ్మ చూడండి. వాళ్ళ డాడీ చెప్తేనే చేస్తున్నాడు, లేకపోతే వాడు అలిగాడు ఫస్ట్ నాకు కట్టమని చెప్పేసి. చూసారా, ఇప్పుడు కట్టించుకుంటున్నాడు రాఖీ. నెక్స్ట్ మా పాపకైతే కడుతుందండి. మా మామయ్య, మేము కూడా వస్తున్నామా లేదా వీడియోలో అని అడుగుతున్నాడు. సో అందుకని ఒకసారి వాళ్ళ సైడ్ కూడా కెమెరా టర్న్ చేసాము. నెక్స్ట్ మా పాప చేతితో కట్టిస్తామని చెప్పేసి మా హస్బెండ్, తనకి ముడి వేయడం రాదు కదండి, తన చేతితో పెట్టించి నేనే ముడి వేస్తున్నాను చూడండి. వాళ్ళ అన్నయ్యకి కడదామా అని చెప్పేసి కూర్చుంది. వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడదాం. మమ్మీ నాకు రాదని చెప్తుంది, కాదు బేటా ఇట్లా పెట్టాను నేను చెప్పాను. సో కడుతుంది వాళ్ళ అన్నయ్యకి రాఖీ, పొట్టి పిల్ల. చూడండి నెక్స్ట్ మా బావ వాళ్ళ పాప, మా హస్బెండ్కి, మాకు, వాళ్ళ తమ్ముడు, మా వాడు తమ్ముడు అవుతాడు కదా, మా వాడికి, మాకు కడుతుంది మా బావ వాళ్ళ పాప, వాళ్ళ తమ్ముడు. రాఖీ ఫుల్ అయిపోయి మా వాడి చేయికి, మా పొట్టికి కూడా కట్టేస్తుంది మా పాప. నెక్స్ట్ వాళ్ళ డాడీకి ఫైనల్ గట్టం వచ్చేసింది. గిఫ్ట్ ఇవ్వాలి కదండి కట్టినందుకు. సో మేమైతే శారీ ఇచ్చాము, మా బావ అయితే మనీ ఇచ్చారు. సో బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది మా ఆడపడుచు, మా హస్బెండ్, మా హస్బెండ్కి, మా పాప, మా ఆడపడుచు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ మొన్నటదని అనమాట, మంచిగా దీవించి అని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ మా బావగారిది బాగా నేను పని కొంచెం అలా జోక్ చాలా సరదాగా గడిచిపోయింది. అసలు రాఖీ పండుగ ఈసారి చాలా బాగా అయిందండి. సో మిడ్ నైట్ అయితే ఐస్ క్రీమ్కి వెళ్ళాము రాఖీ తర్వాత సెలబ్రేషన్. నైట్ టైం కదండి, చాలా టైం ఉండే, లేట్ అయిందని చెప్పేసి ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళాము. అలా ఒక రౌండ్ అయితే ఐస్ క్రీమ్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసి నా ఐస్ క్రీమ్ అయితే కింద పడిపోయింది ఫైనల్లీ చూసారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్ వచ్చింది. తిను ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్కి కడుతుంది. తిను నాతో చదువుకున్న ఫ్రెండే, ఇంటర్ డిగ్రీ ఫ్రెండ్ అండ్ మా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎవ్రీ ఇయర్ కడుతుంది మా హస్బెండ్కి. మాడపరిచిన తర్వాత వచ్చింది తను రాఖీ కట్టడం. ఒక నైట్ వరకు వెయిట్ చేసి కట్టేసి వెళ్ళిందండి.
మా ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వరకు అయితే బ్రేక్ రాలేదు. చూడండి మా హస్బెండ్ కూడా మంచిగా చెల్లె అని పిలుస్తాడు తనని. అలా 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 రాఖీ కార్యక్రమం అయితే ఫైనలీ తిని కూడా రాఖీ కట్టేస్తుంది. నెక్స్ట్ మా పొట్టడు, నాకు ఇదే రాఖీ కావాలి, ఆ రాఖీ కావాలని కండిషన్స్ పిల్లలతో. చూసారా ఈసారి అయితే చాలా బాగా ఎగ్జైటింగ్గా, నైట్ టైం చాలా బాగుంది రాఖీ సెలబ్రేషన్. డే టైం కంటే నైట్ టైం బాగుందండి. నాకైతే నచ్చింది ఈ ఇయర్ రాఖీ పండుగ 2023లో. ఎవరికేమో కానీ ఇదైతే బాగుంది సెలబ్రేషన్స్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కాకపోతే ఈసారి ముహూర్తం బాగా రాలేదని చెప్పేసి నైట్ టైం సెలబ్రేషన్స్ నైట్ టైం కట్టారు ఆల్మోస్ట్ చాలామంది. పిల్లలు చూడండి స్వీట్ కోసం కాఫ్ వస్తుందని చెప్పేసి కొంచెం కొంచెం ఇచ్చాను. సో ఫైనల్ ఇందులో కూడా మా ఆడపడుచుకి మా ఫ్రెండ్కి సేమ్ శారీస్ తీసుకొచ్చామండి. సో తనకు కూడా ఇచ్చేసాము శారీ గిఫ్ట్. ఇవ్వాలని కాదు కానీ అదొక తృప్తి ఆడపిల్లలకి అంతే. ఎప్పుడైనా పుట్టింటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, ఎవరైనా సరే ఎంత ఇచ్చినా తక్కువనే అనిపిస్తుంది పుట్టింటి వాళ్ళు. సో లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ యాడ్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు మీ రాఖీ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్.